नेल्लूर जिला विंजमूरु बंगला सेंटर लो गत नालुगु रोजुल क्रितम ओ करोना पॉजिटिव केस नमोदैंदी। पॉजिटिव केस नमोदैन प्रांतान्नि कंटेनमेंट जोन गा एमआरओ सुधाकर राव प्रकटिंचारु। विंजमूरुलोनि बंगला सेंटर समीपंलो इटीवले चेन्नई नुंचि वच्चिन वारिलो ओ करोना पॉजिटिव केस नमोदु कावडं जरिगिंदनि एमआरओ सुधाकर राव तेलिपारु। ई सन्दर्भंगा ई प्रांतंलो पट्टणंलो अन्नि बैंकुलु मूसिवेयालनि आयन तेलिपारु। నిబంధనలు అతిక్రమించినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు। మాస్కులు లేకుండా వింజమూరు రోడ్లలో తిరిగితే ఫైన్ వేస్తామని కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని హెచ్చరించారు। అందరికీ నమస్కారం। వింజమూరు పట్టణంలో టీవీఎస్ షోరూమ్ సందులో ఒక పాజిటివ్ కేసు నమోదైంది। దానికి గాను మనం 200 మీటర్ల కోర్ ఏరియా 200 మీటర్ల బఫర్ ఏరియా అంటే 400 మీటర్ల రేడియస్ లో ఉన్న మొత్తం యాక్టివిటీస్ అన్నిటి కూడా కంటైన్‌మెంట్ జోన్ కింద ప్రకటించి ఏ విధమైన యాక్టివిటీస్ చేయకూడదని చెప్పి ఆల్రెడీ మైక్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది। తర్వాత కంటైన్‌మెంట్ జోన్ గా ఇక్కడ బంగ్లా సెంటర్ దగ్గర బ్యారికేడింగ్ చేయడం, అట్లాగే అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర కూడా రోడ్ మీద మన రెస్ట్రిక్షన్ కూడా ఏర్పాటు చేసి పోలీస్ కాపలా కూడా పెట్టడం జరిగింది। ఈ కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఎటువంటి యాక్టివిటీస్ కూడా ఉండవు, వ్యాపార కార్యకలాపాలు ఎటువంటి ఉండవు, కాబట్టి షాపులు గాని ఈవెన్ బ్యాంక్స్ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా క్లోజ్ అయిపోతుంది। గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, ఈ కామర్స్ మొత్తం టోటల్ గా ఎక్కడ ఏ విధమైన యాక్టివిటీ ఉండదు, కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలి। ఏ విధమైన వర్తక వ్యాపారాలు ఉండవు, కాబట్టి షాపు ఓనర్స్ కూడా దీన్ని గమనించి వాళ్ళ షాపులు తీయకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము। ఒకవేళ షాపులు తీస్తే వారి మీద కోవిడ్ 19 ప్రకారం మరియు సిఆర్పిసి 180T ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తీసుకోవడం కూడా చేపట్టడం కూడా జరుగుతుంది। కాబట్టి అటువంటి ఆటిటికి తావు ఇవ్వకుండా ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతున్నాము। తదుపరి వారికి ఏదైనా నిత్యావసర సరుకులు ఏమైనా కావాలంటే వాళ్ళ వాలంటీర్ ద్వారా తెలియజేస్తే వారికి డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది। ఇళ్లలో నుంచి కూడా ఎవరు కూడా బయటకు రాకూడదు, అటువంటి నిషేధాజ్ఞలు ఉన్నాయి, కాబట్టి దీన్ని ఖచ్చితంగా గమనించాలి। ఈ ప్రజల్లో కొంతమందికి అపోహ ఉన్నది, అంత ముందల మన లాక్డౌన్ అనేది వేరు, కంటైన్మెంట్ జోన్ అనేది వేరు। లాక్డౌన్ పీరియడ్ లో నిత్యావసర సరుకులకి ఒక పీరియడ్ సుమారు 6 నుంచి 9 గంటల వరకు, లేకపోతే 2 గంటలు 3 గంటలు నిత్యావసర సరుకులకి అవకాశం ఉంటుంది।